ఈ సమయంలో నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప యేసయ్య, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వెళ్ళి వందనాలు, కోట్ల కొన్ని స్తుతులు, స్తోత్రములు. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఈ సమయంలో నేను కాదు మాట్లాడేది, నాలో మీరు మాట్లాడండి అయ్యా. నేను చెప్పే మాటలో ఒక్కటైనా ఒక్కరిలో అయినా పనిచేసి నీ సేవ భారాన్ని కలిగి నీ సన్నిధిలో ప్రభువా బలమైన సాక్షులుగా వాడుకొని మని ప్రార్థిస్తూ యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మరి మీ అందరికి వందనాలు. మరి నేను నేను దేవుని కుటుంబంలో, అంటే పాస్టర్ గారు, పాస్టమ్మ గారు అయిన దైవ సావకుని కుటుంబంలో పుట్టాను అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మరి అమ్మ నాన్న చిన్నప్పటి నుండి వాళ్ళు హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, కానీ నేనైతే యేసుక్రీస్తు దయ వలన మరి దేవుని నమ్ముకున్న ఆ యొక్క ఫ్యామిలీ నుండి వచ్చాను అని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అయితే నాకు ఇద్దరు అన్నయ్యలు పుట్టిన తర్వాత అమ్మ వాళ్ళకి ఇద్దరు అన్నయ్యలు పుట్టిన తర్వాత అందరు అన్నారంట, మరలా మీకు మగపిల్లోడే పుడతాడు, ఈసారి కూడా మీకు ఆడపిల్ల పుట్టదు అన్నారంట. లేదు లేదు ప్రభా, మాకు ఆడపిల్ల కావాలి అని చెప్పి నా తండ్రి నా తల్లి కూడా 7 వారాలు ఉపవాసం ఉండి మరి నేను కావాలి అని వారు ఆశతో నన్ను కన్నారు. కనిన తర్వాత మరి దైవ కృపలో దేవుని యందు భయభక్తులు కలిగి వారు నన్ను పెంచారు. చిన్నప్పటి నుండి కూడా దేవునిలో ఎదిగాము అన్నయ్యలు నేను. అయితే అమ్మ నాన్న దేవుని సేవ చేస్తా ఉన్నారు గనుక ఆ సేవ భారము కష్టము అదంతా నేను చూశాను. చిన్నప్పటి నుండి నేను చాలా కష్టాలు చూశాను, అమ్మ వాళ్ళు పడిన కష్టాలు, కొన్నిసార్లు తినడానికి తిండి లేని పరిస్థితులు, ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, అమ్మో సేవ అంటే ఎంత కష్టమా, ఇలాంటి పరిస్థితుల్లో నా తల్లిదండ్రులు ఎలాగ మమ్మల్ని ఇంత గొప్పగా చేశారు అని ఆశ్చర్యపోతా ఉండేదాన్ని. అయితే చిన్నప్పటి నుండి నన్ను బాగా చదివించారు, ప్రతి క్లాసులో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చారు. అలా ఇస్తూ ఉన్నప్పుడు 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదివించారు. ఇంటర్ నేను విశాఖపట్నం నక్కపల్లిలో చదివాను. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మరలా డిగ్రీ చదువుతానంటే రాజమండ్రిలో మరి లోతరన్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ లో నేను చదివాను. డిగ్రీ అయిపోయిన తర్వాత మరలా నేను బిఎడ్ చేస్తానమ్మా అని చెప్పినప్పుడు బిఎడ్ కూడా వారు చదివించారు. రాజమండ్రి దగ్గర బూరుగుపూడి అనే బూరుగుపూడి అనే ఊరిలో మరి బెన్నయ్య క్రిస్టియన్ కాలేజ్ లో నేను చదివాను. చదివిన తర్వాత బిఎడ్ అయిపోయింది కదా, ఇంకా చాలే అనుకున్నాను నేను. అనుకుని ఇంకా మరి జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. అలా జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు చూశాను చాలా కొన్ని, అంటే అప్పట్లోని నాది 2010 లో అయిపోయింది బిఎడ్ అయిపోయిన తర్వాత. ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన సాలరీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కనుక దీనికన్నా బెటర్ గా చెయ్యాలి, అమ్మ వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అని చెప్పి నేను అబ్రాడ్స్ వెళ్దామని కూడా ప్లాన్ చేశాను. ఇంకా అంతేకాదు చాలా జాబ్ సర్చింగ్ చేశాను. ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు మరలా అమ్మ వాళ్ళు దీనికన్నా కొంచెం మంచిగా చదివితే మంచి ఆపర్చునిటీస్ వస్తాయేమో అని చెప్పి ఎంఏ ఇంగ్లీష్ చేయమని చెప్పారు. అంటే ఇంగ్లీష్ చేయాలనే ఆశ నాకుంది, ఎంఏ చెయ్యు అని చెప్పి అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు నేను సరే అని చెప్పి ఎంఏ ఇంగ్లీష్ కూడా ఎంట్రెన్స్ రాసినప్పుడు తాడేపల్లిగూడెంలో మరి అక్కడ గవర్నమెంట్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. అయితే అప్పటి వరకు అమ్మ వాళ్ళ దగ్గరుండి చదివాను కనుక నాకు తాడేపల్లిగూడెం వెళ్ళడం ఇష్టం లేదు. అప్ అండ్ డౌన్ చేద్దామంటే చాలా దూరము, ఇంకా ఫెసిలిటీస్ కూడా లేవు అందుకని చెప్పి తప్పని పరిస్థితుల్లో నేను హాస్టల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మరి అప్పటి వరకు నాన్నగారు కనుక వెళ్ళిన ఫస్ట్ రోజే నేను చాలా బాధగా ఉన్నాను. నాన్నగారు నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ సీనియర్ అక్క అన్నారు, ఈ రోజు ఒక మీటింగ్ ఉంది వస్తావా అని చెప్పి అడిగారు. అడిగితే ఏంటా మీటింగ్ అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు, యు వాళ్ళు కండక్ట్ చేస్తా ఉన్నారు, యుఎస్ఐ కండక్ట్ చేస్తా ఉన్నారు, ఆ మీటింగ్ కి రా అని చెప్పి పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ మరి అన్న మాట్లాడుతున్న మాటలు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అన్న మాట్లాడినప్పుడు ఆ మాట ద్వారా దేవుడు నన్ను పట్టుకున్నాడు. నిజమే ఇన్ని చదివాను కదా, ఇన్ని చేస్తా ఉన్నాను కదా, ఇప్పుడు అమ్మ ఇంగ్లీష్ కూడా చేయడానికి ఇంత దూరం వచ్చాను, కానీ నా లైఫ్ కి ఒక పర్పస్ ఏంటి అని నేను తెలుసుకుని మరి ఆ మీటింగ్ ద్వారా నేను కనెక్ట్ అయ్యి నేను కంటిన్యూగా అక్కడ ఉన్న 2 ఇయర్స్ కూడా నేను చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని.
తర్వాత నేను ప్రేయర్స్ ఎలా కండక్ట్ చేస్తా ఉండేదాన్ని హాస్టల్లో. ఇంకా బైబిల్ స్టడీస్ తీసుకోవడానికి అక్క వాళ్ళు వచ్చినప్పుడు మా హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం, అలా ప్రతి ఒక్క మీటింగ్ కి వెళ్తా ఉండేదాన్ని. ఇలా ఉంటూ ఉన్నప్పుడు ఒకసారి తాడేపల్లిగూడెంలోనే ఒక మీటింగ్ కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక అన్న అంటా ఉన్నారు, వాక్యంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, కోత విస్తారముగా ఉంది కానీ పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్తా ఉన్నారు అని చెప్తూ వాళ్ళు ఆ అన్న ఏమంటా ఉన్నారంటే, దేవుని సేవ చేయాలని లేకపోతే మిషనరీగా వెళ్ళాలని ఎంత మందికి మీలో ఆశ ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నారు. అడిగినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నాను ఈ కాల్ నా కోసం కాదు, ఇక్కడ ఉన్న చాలా మంది కోసం, ఈ మాట నాకు సంబంధించింది కాదు, ఎందుకంటే నేను బాగా చదువుకుని బాగా డబ్బు సంపాదించాలి, పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, సేవకులు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను, నన్ను ఎందుకు పిలుస్తాడు దేవుడు అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఇది నా కోసం కాదు అని. అప్పుడు మరలా చెప్తా ఉన్నారు అన్న, లేదు లేదు మీలో చాలా మంది అనుకుంటున్నారు హెల్ప్ చేయడానికి మీరు ఉండాలి అని, కానీ హెల్ప్ చేయడానికి డబ్బులు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు, దేవుని సేవ చేయడానికి మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. ఈ కాల్ నీ కోసమే, ఈ పిలుపు నీ కోసమే, నిన్నే దేవుడు పిలుస్తా ఉన్నాడు అని మరలా మరలా ఆ మాటను చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్నప్పుడు నేను లేచి నిలబడ్డాను, నేను మిషనరీగా వెళ్తాను ప్రభువా అని చెప్పి. అయితే అది మిషనరీగా వెళ్తానని చెప్పాను, నేను ఎవరితో చెప్పలేదు, అమ్మ వాళ్ళతో చెప్పలేదు, నేను కూడా ఆ మాట ఇచ్చాను కానీ మర్చిపోయాను. మర్చిపోయి నేను ఇంకా మంచి చదువుకున్నాను, ఎంఏ కంప్లీట్ చేశాను, బయటకు వచ్చేసాను కాలేజ్ నుండి. అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ సర్చింగ్ లో పడ్డాను, మళ్ళీ జాబ్ చేయాలి, మంచిగా చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇలా ఆశతో నడుస్తా ఉన్నాను. అలా నడుస్తూ ఉన్నప్పుడు మరలా నేను జాబ్ వెతికాను. జాబ్ చేస్తూ ఉన్న టైంలో మరలా ఈ వాళ్ళు ఒక మిషన్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు అమలాపురంలో. చేసినప్పుడు అక్కడికి వెళ్ళాను ఆ మీటింగ్ కి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అన్న చెప్తా ఉన్నారు, ఆ మీటింగ్ లో వాక్యంతో మాట్లాడుతూ, ఒక అక్కకి మరి కాళ్ళు చేతులు ఏమీ లేవు, అయినా కూడా ఆ అక్క దేవుని యొక్క సేవను ఎంతో గొప్పగా చేసింది. విశాఖపట్నం మరి పెద్ద యూనివర్సిటీ ముందు కూర్చుని పాంప్లెట్ ఇస్తూ, ఆమె మరి వాళ్ళ డాడీ యొక్క సహాయంతో ఆ కాలేజ్ ముందు కూర్చుని పాంప్లెట్స్ ఇస్తూ అనేక మంది ఆమె ద్వారా రక్షింపబడ్డారు. రక్షింపబడ్డమే కాదు, దేవుని యొక్క సేవకులుగా చేయబడ్డారు. ఆ మాట విన్న నేను, ప్రభువా నాకు మంచి చేతుల్నిచ్చావు, మంచి కాళ్ళనిచ్చావు, కానీ నేను ఏం చేస్తున్నాను నీ కోసం, నేను ఏమీ చేయలేకపోతా ఉన్నానే అని చెప్పి ఆ మీటింగ్ లోనే నాకు నేనుగా నేను దేవుని సేవకు సమర్పించుకుని, ప్రభువా నాకు తెలియని ప్రజల మధ్యలోనికి వెళ్ళి నేను నీ సేవ చేయాలి, నాకు తెలియని భాషను నేర్చుకుని దేవుని సేవ చేయాలి, వారికి దేవుని సువార్త చెప్పాలి అని చెప్పి నేను అనుకుని నిర్ణయం తీసుకున్నాను. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను, తల్లిదండ్రులతో చెప్పాను. అప్పటికే వాళ్ళు నాకు ఒక ప్రపోజల్ చూశారు. ఇంకా అది ఆల్మోస్ట్ సెట్ అయిపోతా ఉన్న సమయంలో దేవుని సన్నిధిలో నేను ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇది నీ చిత్తమా, నువ్వు నాతో మాట్లాడావు కదా, నువ్వు మాట్లాడిన మాటను బట్టి నేను నిర్ణయం తీసుకున్నాను ఆ మీటింగ్ లో మిషనరీగా వెళ్తాను అని చెప్పి. ఇప్పుడు సెక్యులర్ జాబ్ చేస్తున్నా, మరి ఆ మ్యాచింగ్ నేను ఆ మ్యారేజ్ చేసుకుని నీ సేవ నేను ఎలా చేయగలను అని చెప్పి నేను అడిగినప్పుడు, దేవుడు అద్భుతమైన రీతిలో ఆ మ్యారేజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన మ్యారేజ్ ని దాన్ని క్యాన్సిల్ చేశారు దేవుడు. చేసిన తర్వాత మరి నేను దేవుని యొక్క ఆ కమిట్మెంట్, దేవునితో కమిట్మెంట్ తీసుకుని మరి ఇంటికి వచ్చిన జనవరిలో కమిట్మెంట్ తీసుకున్నాను. ఫిబ్రవరిలోనే మరి ఇక్కడ నా భర్తను మీరు చూస్తా ఉన్నారు, అజయ్ కుమార్ గారి యొక్క ప్రపోజల్ వచ్చింది. వచ్చినప్పుడు మా ఇయు స్టాఫ్ ద్వారా వచ్చింది. అక్క చెప్పారు, అమ్మ ఒక ప్రపోజల్ ఉంది, ఆయన మిషనరీగా మహారాష్ట్రలో చేస్తా ఉన్నారు, మరి నీకు ఇష్టమైతే ముందు ప్రేయర్ చేసుకో, దేవుని నడిపింపు ఉంటే అమ్మ వాళ్ళకి చెప్పు, చెప్పి నువ్వు ఈ ప్రపోజల్ కి మీకు ఇష్టమైతే నీ ఫోటో అన్ని పంపించు అన్నారు. అంటే అప్పుడు నేనేమి ఆయన యొక్క డీటెయిల్స్ నాకేం తెలీదు, నా డీటెయిల్స్ వాళ్ళకు కూడా పంపించలేదు, ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను అమ్మవాళ్ళతో చెప్పాను. అమ్మవాళ్ళు నేను ఒకే ఒక కుమార్తెను గనుక వాళ్ళు నన్ను చాలా గారంగా పెంచారు. పెంచి వాళ్ళు అనుకున్నారు మంచిగా చదువుకుని ఈ అమ్మాయిని చుట్టుపక్కలే రాజమండ్రి లేకుండా దిగిన చేసి మ్యారేజ్ మన దగ్గరే ఉంటది, మన చుట్టుపక్కల ఉంటది, అప్పుడప్పుడు వస్తా ఉంటది అని వాళ్ళు అనుకుంటా ఉండేవారు. అయితే అలాంటి సమయంలో నేను ఈ మాట చెప్పాను, అమ్మ నేను మిషనరీగా వెళ్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, మిషనరీ అంటే ఏంటమ్మా అని.
అంటే మిషనరీ అంటే మనం తెలియని ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుని సువార్తను వారి భాష నేర్చుకుని చెప్పేదమ్మా అని చెప్పినప్పుడు అంత దూరమా మహారాష్ట్ర అంటే వద్దు వద్దు నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పారు. లేదమ్మా దేవుడు నాకు ఆ నడిపింపిస్తా ఉన్నారు, ఆ భారాన్ని నాలో పెట్టారమ్మా, మీరు ఒప్పుకోండి అని చెప్పినప్పుడు ఆ అమ్మ కొంచెం ఒప్పుకున్నారు. నాన్న అయితే అస్సలు ఒప్పుకోలేదు, ఎందుకంటే నాన్నగారికి నేను అంటే చాలా ఇష్టం. నాన్న అస్సలు ఒప్పుకోలేనప్పుడు మరి ఇంకా ఒప్పుకోకుండానే మేము వారి యొక్క సంబంధం చూడటానికి వాళ్ళు వచ్చారు. నన్ను చూసి మరి చూసిన వెంటనే మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు ఈ అమ్మాయి నచ్చింది అని చెప్పి వాళ్ళు ఓకే చేయడం జరిగింది. జరిగిన తర్వాత మ్యారేజ్ మరి మే నెలలో కూడా 2016 లో మా మ్యారేజ్ అయ్యింది. అయిన తర్వాత ఒక నెల మేము మ్యారేజ్ అయిన తర్వాత ఒక నెల ఉన్నాము. ఉండిన తర్వాత మేము విశాఖపట్నం నుండి మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత 2016 లో వెళ్ళాము. వెళ్ళిన కొన్ని నెలలు నేను దేవునితో చెప్పాను తెలియని ప్రజల మధ్యలోనికి తీసుకువెళ్ళండి ప్రభు అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన ఛాలెంజెస్ ఏంటో నేను ఎదుర్కొన్నాను. ఇంకానే మరి నాకు తెలుగు తప్ప మరి తెలుగు కొంచెం ఇంగ్లీషు వచ్చు కానీ హిందీ అస్సలు రాదు. అలాంటిది మహారాష్ట్రలో మరాఠీ హిందీ తర్వాత కోలామి భాష ఇవన్నీ కూడా నాకు చాలా పిచ్చిగా అనిపించింది. బాబా ఇలాంటి ప్రజల మధ్యలో ఎలాగ నేను భాష నేర్చుకునేది, ఎలాగ దేవుని సేవ చేసేది. అక్కడ అసలు మేమిద్దరము అంటే ఈయన తప్ప తెలుగు మాట్లాడేది ఇంకెవ్వరు లేరు. ఆయనకు ఆల్రెడీ 4 ఇయర్స్ అక్కడ ఉన్నారు కనుక ఆయనకు ఆల్రెడీ ఆ భాష వచ్చి వాళ్ళ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు జోక్ చేసుకుంటా ఉన్నారు, నవ్వుతా ఉన్నారు. కానీ నేను మాత్రం మోగమ్మాయిలాగా ఇంట్లో ఉండాల్సి వస్తా ఉంది. ఏంటి ప్రభువా నిజంగానే నువ్వు నన్ను పిలిచావా అని చెప్పి నేను ఏడుస్తూ ఉన్న రోజులు అనేక దినాలు నా జీవితంలో నేను చూశాను. చూసినప్పుడు మరి నేను నా భర్త అయితే నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదు, వస్తుంది భాష అనేది నేర్చుకోవాలి. నేను కూడా అలానే కష్టపడ్డాను. నాకు వస్తూ ఉండగానే ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు భాష ఏం రాలేదు, నేను కష్టపడ్డాను, నీకు కూడా వస్తుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అలాగా కొంచెం కొంచెం నేను దేవుని సేవలో దేవుని యొక్క కృపలో మరి ప్రార్థన ద్వారా దేవుడు అక్కడ చిన్న భాషను నేర్చుకోవడానికి నాకు సహాయం చేశారు. దేవుని యొక్క కృప వలన మరి పాటలు నేర్చుకున్నాను, వాక్యము మరి హిందీ లెటర్స్ ఉంటాయి మరాఠీ అది, కానీ ఆ లెటర్స్ ద్వారా నేను చదవడం కూడా నేర్చుకున్నాను. ఆ భాషలో కొంచెం కొంచెం వర్షిప్కి సంబంధించిన వాక్యాలు కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఇచ్చిన ఇంత గొప్ప కృప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎన్నో స్తుతులు మరి స్తోత్రములు చెల్లించవలసిన దానినే ఉన్నాను. ఇలా నా దినాలన్నీ గడుస్తూ ఉన్నప్పుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి నాకు మరి పీరియడ్స్ రావట్లేదు కనుక నేను హాస్పిటల్కి వెళ్ళి నా భర్త నేను చెకప్ చేయించుకున్నాము. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ క్రిస్టియన్ డాక్టర్స్ వాళ్ళు చెప్పారు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పారు. చెప్పినప్పుడు కన్సీవ్ అని చెప్పినప్పుడు మేము చాలా సంతోషించాం. దేవుడు అడగకుండానే అంటే మ్యారేజ్ అయ్యి మేలో అయ్యింది, మరి జూన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు కన్సీవ్ అని చెప్పారు. చెప్పినప్పుడు దేవునికి మేము చాలా సంతోషించి కృతజ్ఞత స్తుతులు చెల్లించాం. వాళ్ళు అన్నారు ఒక మంత్ ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత మరలా రండమ్మా మీరు అని చెప్పారు. చెప్పినప్పుడు మరలా నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెకప్ చేశారు. అంత స్కాన్ అది తీసి అప్పుడు చెప్పారు నా భర్తతో, దేవుడు నీకు చాలా పెద్ద పరీక్ష పెట్టారు అజయ్ అని చెప్పారు. చెప్తే వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుతూ ఉన్నారు కనుక నాకేం అర్థం కాలేదు. నా భర్త కూడా వెంటనే ఆ విషయాన్ని నాతో చెప్పలేదు. కానీ మెల్లగా తర్వాత మరి ఇంటికి వస్తూ ఉన్న దానిలో ఆయన నాతో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు అసలు విషయం ఏంటంటే నా గర్భంలో నా యూట్రస్ చుట్టూ మరి 12 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. మరి నేను స్క్రీన్ షేరింగ్ చేయాలనుకున్నాను కానీ నెట్ సరిగా లేక చేయలేకపోతా ఉన్నాను. అయితే ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల బేబీ ఎదగడం కాదు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ అంటే కాళ్ళు లేకుండాను, చెయ్యి లేకుండాను, కళ్ళు లేకుండాను పుడతారు. కాబట్టి ఆ డాక్టర్ క్రిస్టియన్ డాక్టర్ అయి ఉండి వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు అబార్షన్ చేయించుకోండి, దేవుడు ఇంకొక బిడ్డను మరలా ఇస్తారు మీకు అని చెప్పారు. చెప్పినప్పుడు మరి మేమైతే చాలా బాధపడ్డాం. ప్రభువా మేము అడగలేదు, అడగకుండానే మీరు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు నువ్వు ఏదైనా శ్రేష్టమైంది ఇస్తావు కదా, మేము నమ్ముతున్నాం తప్పకుండా మీరు గొప్ప కార్యం చేస్తారని. అలా మేము విశ్వసించి ప్రార్థన చేసుకుని మరి ఈ గర్భఫలం కోసం మేము ఎదురు చూసినప్పుడు మరి ఎన్నో శ్రమలు నేను ఎదుర్కొన్నాను.
మరి ఆ గర్భంలో ఉన్నప్పుడు చాలా పెయిన్ కూడా వస్తా ఉండేది. అప్పుడు డాక్టర్స్ చెప్పారు తిను ప్రతి మంత్ చెకప్ వెళ్ళాలి, అది కూడా మంచి హాస్పిటల్లో చూపించుకోవాలి. ఇక్కడ మీరున్నది ఏజెన్సీ ఏరియా, ఇక్కడ ట్రైబల్ ఏరియా, ఇక్కడ అయితే అంత ఫెసిలిటీస్ లేవు. మీరు మీ మిషన్ తో మాట్లాడి మీరు మీ సొంత ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పినప్పుడు మేము ఐఎం కి చెప్పినప్పుడు ఐఎం వాళ్ళు యాక్సెప్ట్ చేసి నాకు హాలిడేస్ ఇవ్వడం జరిగింది. జరిగినప్పుడు నేను విశాఖపట్నంలో ఒక పెద్ద హాస్పిటల్లో చెకప్ చేయిస్తా ఉండేదాన్ని. ప్రతి మంత్ మరి చెకప్ కు వెళ్ళినప్పుడు చాలా ఖర్చు కూడా అయ్యేది. అంత ఖర్చు నా తల్లిదండ్రులు భరించి మరి దేవుని యొక్క కృప వలన మరి అదంతా అన్ని దినాలు క్షేమంగా జరుగుతున్న దినాల్లో మరి 7వ నెల వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు ఇంకా ఈ బిడ్డ పెరగడానికి ప్లేస్ లేదు, ఆ ఫైబ్రాయిడ్స్ మరి ఆ బిడ్డతో పాటు పెరుగుతూ ఉన్నాయి, మీ గర్భ సంచుల్లో ఇంకా ప్లేస్ లేదు అని చెప్పారు. చెప్పినప్పుడు 7వ నెలలో అంటే అంత ఆరోగ్యంగా ఉండరు అలా అని చెప్పి, మరి అంత హెల్దీగా ఉండరు ఆడవాళ్ళకి తెలిసిన విషయమే. అయితే నేను ప్రార్థన చేశాను మళ్ళీ, దేవా నా భర్త నేను కూడా మరి ఆ రోజు శుక్రవారము ఫాస్టింగ్ ఉండి మేము ప్రార్థన చేస్తాం, ప్రభువా రేపటి దినం వాళ్ళు ఆపరేషన్ చేయడానికి రమ్మంటా ఉన్నారు, మరి మీరే సహాయం చేసి నీ యొక్క కార్యాన్ని చేయండి ప్రభువా చెప్పి మేము ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఈ రోజు మేము ఉపవాసం ఉండి రేపు హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు డాక్టర్ చెకప్ చేసి ఆయన ఆపరేషన్ చేస్తాను రెడీగా రండి అని చెప్పిన ఆయన చూసన్నారు, లేదు లేదు మీరు 9th మంత్ వరకు వెయిట్ చేయొచ్చు, మీ గర్భంలో ప్లేస్ ఉంది అని చెప్పారు. ఇదంతా దేవుని యొక్క కృప నిజంగా. అయితే మేము 9 నెలలు అయిన తర్వాత మరి వాళ్ళు ముందే చెప్పారు నాకు నార్మల్ గా అయితే డెలివర్ అవ్వదు సిజేరియన్ చేయాలి అని చెప్పి. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 9th మంత్ లో మార్చ్ మరి 2017 మరి మార్చ్ 16న నాకు మార్తె పుట్టడం జరిగింది. ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఆపరేషన్ కూడా 2.5 గంటలు వాళ్ళు నాకు ఆపరేషన్ చేశారు. మరి ఆపరేషన్ చేసే ముందు నేను ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నేను బ్రతికితే నీ సాక్షిగా ఉంటాను నా జీవితాంతం అని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిలో మరి కుమార్తె పుట్టగానే వాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చారు. మేము దేవునికి వందనాలు చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళు ముందు నుండి మాకు సజెస్ట్ చేస్తా ఉన్నారు ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మళ్ళా సెకండ్ బేబీ గుంజుకుంటే అయితే తల్లి అయినా ఉంటది లేకపోతే బిడ్డ అయినా ఉంటారు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఈ ఒక్క బిడ్డతో ఆఫ్ చేసేయండి అని చెప్పినప్పుడు మరి నా అత్తమామ అందరూ ఒప్పుకొని ఒక బిడ్డ ఆడబిడ్డ అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు ఒక బిడ్డ చాలు అని చెప్పి నాకు నా కుమార్తె పుట్టగానే నా యూట్రస్ తీసి జరిగింది. మాకు ఇప్పుడు ఒక కుమార్తె ఉన్నారు, ఆమె పేరు ఏంజల్ గ్లోరియా. మరి దేవుడే ఆ నేమ్ కూడా నాకు చూపించారు. చూపించినప్పుడు నేను ఆ బిడ్డకి ఏంజల్ గ్లోరియా అని పెట్టడం జరిగింది నా భర్త నేను. మరి ఇదంతా దేవునికి మహిమ, దేవునికి మహిమ. నిజముగా నా జీవితంలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు నేను అనుభవించాను దేవునిలో చిన్నప్పటి నుండి ఎదిగాను, కానీ మరి ఎదిగిన నేను ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు నా గ్రామంలో ఉన్న దేవుని యొక్క ప్రజలే వాళ్ళు అంటా ఉన్నారు చిన్నప్పటి నుండి దేవుణ్ణి ఎదిగింది అమ్మాయి, కానీ దేవుడు ఏం మేలు చేశారు ఇన్ని కష్టాలు పెట్టారు చిన్న వయసులో. అంతేకాదు మరి ఒక్క బిడ్డతోనే ఆ బిడ్డకి ఇంకా బిడ్డలు పుట్టకుండా చేసేసారు అని చెప్పి, లేదు లేదు నా దేవుడు గొప్ప దేవుడు, ఇంకా నాకు బిడ్డలు లేకుండా చేయకుండా ఒక బిడ్డనిచ్చి నా నోటి నిండా నవ్వును నాకు కలిగించారు. ఇంత గొప్ప కృపా భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయనలో కొనసాగుతూ ఉన్నాము. మరి దేవునిలో మేము సంతోషంగా ఉన్నాము. మరి ఇప్పుడు మా కుమార్తె స్కూల్ కూడా వెళ్తా ఉంది, ఎల్కేజీ చదువుతా ఉంది. మా కోసం మా సేవ కోసం ప్రార్థన చేయండి. ఐఎంలో మరి మేము ఇక్కడ ప్రస్తుతం తమిళనాడులో ఓటీఐ అవుట్రీచ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మేము స్టాఫ్ గా వర్క్ చేస్తా ఉన్నాము. ఈ చుట్టుపక్కల తెలుగు ప్రాంతాలలో మేము దేవుని వాక్యాన్ని పంచుకుంటూ దేవునిలో అనేక మందిని నడిపించడానికి దేవుడు ఇచ్చిన ఈ మహాకృప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఇక్కడున్న యవనస్తులు ఎవరైనా కూడా నిజమే ఆడపిల్లగా మనం ధైర్యం చేయలేము, కానీ కొన్నిసార్లు దేవుడు మనకు ఆ ధైర్యం ఇస్తారు. నేను కూడా మన కుటుంబం అంతా వద్దన్నారు, నా అన్నయ్యలు కూడా ఒప్పుకోలే, నా తండ్రి కూడా ఒప్పుకోలే, కానీ నా తల్లి ఒక చిన్న అడుగు నాతో పాటు వేసింది. వేసినప్పుడు దేవుడు మిగతా అడుగులు నడిపించి
మరి అన్ని నాకు అన్ని అనుకూలంగా చేసి మరి ఇంత గొప్ప భాగ్యాన్ని మరి దేవుని యొక్క సేవలో మిషనరీగా మిషనరీ యొక్క భార్యగా ఉండడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ మరి ఇక్కడ ఉన్న మీ అందరూ ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నారు. దేవుడు ఎవరైనా మిమ్మల్ని పిలుస్తా ఉంటే తప్పకుండా దేవుని సేవలో ప్రార్థనతో ఒక్క అడుగు వేయండి. దేవుడు మిగతా అడుగులన్నీ మీతో ఉండి నడిపిస్తారు. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.